మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ ప్రభుత్వంపై లోక్సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరుతూ కాంగ్రెస్ బిఆర్ఎస్ నోటీసులు సమర్పించాయి. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. స్పీకర్ ఇప్పుడు చర్చా తేదీని త్వరలో ప్రకటిస్తారు. లోక్సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ లోక్సభ సెక్రటరీ జనరల్ కార్యాలయానికి నోటీసు ఇచ్చారు. అవిశ్వాస తీర్మానం కోసం ప్రత్యేక నోటీసును బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ నాగేశ్వరరావు స్పీకర్కు సమర్పించారు. అవిశ్వాస తీర్మానం సభావేదికపై ప్రభుత్వ మెజారిటీని సవాల్ చేయడాన్ని ప్రతిపక్షాన్ని ఆమోదిస్తుంది. తీర్మానం ఆమోదించబడితే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. మణిపూర్లో జరిగిన హింసాకాండను ఉపయోగించి బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి మణిపూర్లో జరిగిన హింసాకాండపై ప్రధాని మోడీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక మణిపూర్లో జరుగుతున్న హింసాకాండపై ప్రధాని మోడీ సభలో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష నేతలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. మణిపూర్ ఉభయ సభల్లో చర్చకు సిద్ధమని ప్రకటించారు. మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ ప్రభుత్వంపై లోక్సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ నోటీసులు సమర్పించాయి. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. స్పీకర్ ఇప్పుడు చర్చా తేదీని త్వరలో ప్రకటిస్తారు. లోక్సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ లోక్సభ సెక్రటరీ జనరల్ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. అవిశ్వాస తీర్మానం కోసం ప్రత్యేక నోటీసును బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ నాగేశ్వరరావు స్పీకర్కు సమర్పించారు. అవిశ్వాస తీర్మానం సభావేదికపై ప్రభుత్వ మెజార్టీని సవాల్ చేయడానికి ప్రతిపక్షానికి అనుమతిస్తుంది. తీర్మానం ఆమోదించబడితే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. మణిపూర్లో జరిగిన హింసాకాండను ఉపయోగించి బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి మణిపూర్లో జరిగిన హింసాకాండపై ప్రధాని మోడీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక మణిపూర్లో జరుగుతున్న హింసాకాండపై ప్రధాని మోడీ సభలో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష నేతలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. మణిపూర్ ఉభయ సభల్లో చర్చకు సిద్ధమని ప్రకటించారు.